సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకులే ముందు ఇవాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గోదావరికని లక్ష్మీనగర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. గోదావరికని ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు. నూతనంగా ఎన్నుకున్న కమిటీకి పదవి బాధ్యతలు అప్పగించి ఘనంగా సన్మానించిన లయన్స్ క్లబ్. ఎన్డీపీసీ పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య సేవలు అందించండి. యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన బీఎస్పీ నాయకులు. అంతర్గాంలో సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ శ్రేణులు. వివరాలు చూద్దాం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గోదావరికని పోచమ్మ మైదానంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయబోతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలు భూమి, పెళ్లి, సంస్థ తదితర రిజిస్ట్రేషన్ల కోసం పెద్ద పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని ఎంతో వ్యయ ప్రయాసాలతో అవస్థలు పడేవారన్నారు. అది గమనించిన తాను రామగుండం నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ని ఒప్పించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. బుధవారం రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ను కలిసి రామగుండం మున్సిపల్ ఐడిఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు అనుమతులు కోరామని అందుకు మిట్టల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆ ఆదేశాలు స్థానిక మున్సిపల్ కమిషనర్కు అందుతాయని, త్వరలోనే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో సబ్ రిజిస్ట్రార్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి గతంలో ఉండేది. పేద ప్రజలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళాలంటే బస్సులలో కానీ లేకపోతే ఇతర వాహనాలలో వెళ్ళడం కానీ చాలా కష్టతరంగా ఉండేది. వివాహమైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా వేలాది రూపాయలు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని అధిగమించడం కోసం పేద ప్రజలకు అందుబాటులోగా ఈ యొక్క సబ్ రిజిస్ట్రారు కార్యాలయాన్ని తేవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నపం చేసిన సందర్భంలో ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రామగుండానికి మంజూరు చేసిన సందర్భం ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని, ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పాత మన రామగుండంలో ఉన్నటువంటి ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయాలని గౌరవనీయులు నవీన్ మిట్టల్ ఏఎస్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు దీని విషయంలో మెమోను ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు కమిషనర్ వారికి ఈ యొక్క మెమో వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా తప్పకుండా ఈ యొక్క ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఏర్పాటైతుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కమిటీని పదవీ బాధ్యతలు అప్పగించి ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సభ్యులు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది 2023-24 నూతన 7వ కార్యవర్గ ప్రమాణ స్వీకారం రెడ్డి సంఘం ఏసీ ఫంక్షన్ హాల్లో శారదనగర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్వాగత ఉపన్యాసం చార్టర్ ప్రెసిడెంట్ అండ్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ లయన్
తూమల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ నిర్వహణ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ బాలసాని స్వామిగౌడ్ అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది 2023-24 నూతన అధ్యక్షులుగా లయన్ కంకణాల ముకుందరెడ్డి, సెక్రటరీగా లయన్ బాలసాని స్వామిగౌడ్, కోశాధికారిగా లయన్ దేవినేని శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని పీడీజీ లయన్ ముద్దసాని ప్రమోద్ కుమారెడ్డి ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమారెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ క్లబ్ పేరు శతాబ్ది లయన్స్ క్లబ్గా పేరు పెట్టిన చార్టర్డ్ ప్రెసిడెంట్ తూముల రాజేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బంక రామస్వామి ఆధ్వర్యంలో ఈ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగిందని, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారం కూడా తామే చేపించామని, లయన్స్ క్లబ్ గోదావరి కని శతాబ్ది 2022-23 అధ్యక్షులు లయన్ కోరుకంటి చందర్ లయన్స్ భవన్ ఏర్పాటు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. దానికి సంబంధించిన లయన్ భవన్ నిర్మాణం ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు ముకుందరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే లయన్, ఫస్ట్ ప్రెసిడెంట్ కోరుకంటి చందర్ సమన్వయంతో లయన్ భవన్ ఏర్పాట్లు చేయవలసిందిగా తెలిపారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన లయన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన కన్వెన్షన్ లో వచ్చి అందరితో నివారణ అంటే మనం విజన్ ఒకటే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా మనము పై యాక్టివిటీస్ ను కాన్సన్ట్రేట్, విజన్, హంగర్, ఎన్విరాన్మెంట్, చైల్డ్హుడ్ క్యాన్సర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ అన్ని మీద మనం ప్రాధాన్యత ఇస్తూ మనము ఈ కమ్యూనిటీలో అవసరార్థులకు మన లైఫ్ క్లబ్ మేము ఎక్కడ ఉంటే వేర్ దేర్ ఇస్ ఎ లయన్ అనే నిదానంతో మనం ముందుకెళ్తూ ప్రతి ఒక్కరము మనం సేవ చేస్తూ మన లయన్ గా మన సంతృప్తి చెందే విధంగా మనం సేవ చేస్తున్న మన ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్ చెప్తున్నాను. ఈ నూతన అధ్యక్షులు కంకణాల ముకుందరెడ్డి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పేద ప్రజలకు 172 వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఇక ముందు కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది 2023-24 నూతనంగా 4 సభ్యులను తీసుకోవడం జరిగిందని, అలాగే ఇంకొక 4 డాక్టర్లని శతాబ్ది లయన్స్ క్లబ్లోకి తీసుకోవడం జరుగుతుందని, ప్రతీ నెల పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి ఉచిత వైద్య శిబిరాలు కూడా పెడతామని, కొత్తగా సేవాభావంతో చేరిన సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ సఫలీకృతమైన, మరియు గతంలో వైస్ ప్రెసిడెంట్ కోరుకచంద్ర అన్న గారి కోరిక ఏంటంటే మేము ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకోవాలన్న ఉత్సాహంతో అన్నగారు కూడా ట్రాఫిక్ గా ప్రయత్నం చేస్తున్నారు, చేస్తున్నారు కూడా ఇంకా కూడా ఒక మంచి పబ్లిక్ ఏరియాలో వేరే వేరే ప్లేస్ లో చూపించండి కానీ కొంత చూసినాం కానీ అది ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ బంకరామగన్న ఆధ్వర్యంలో మాకు అధ్యక్షుడిగా రాజేశ్వర రావణ ఉండే రాజేశ్వర రావణ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లయన్స్ క్లబ్ కార్యక్రమం స్టార్ట్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి దీన్ని శతాబ్ది లయన్స్ క్లబ్ పేరు పెట్టడం జరిగింది రాజేశ్వర అధ్యక్షుడిగా. అదే స్ఫూర్తిని ఒక సంవత్సరం చేసిన తర్వాత సరిపోతలేదు అన్న మీరు మీరుంటేనే ఈ క్లబ్ కొంచెం ముందుకు ఉంటుంది ఇంకా కొన్ని బాగా యాక్టివిటీ జరుగుతాయని చెప్పి అతను 2వ సారి కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత తర్వాత జగన్ మాకు ఎంత ఉందంటే
అక్కడ శతాబ్ది వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు చంద్ర గారు లేని ఆయనకు కుదరకపోవడం వల్ల వీరు కాకపోవడం వల్ల ఆయన రాలేదు కాబట్టి అవకాశం నాకు వచ్చింది లైన్స్ క్లబ్ అంటే ఈ వంద సంవత్సరాల వల్ల ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ప్రెసిడెంట్ గా చేయడం నాకే వచ్చిందని అనుకుంటున్నా సంతోషంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా అలాగే ఇక ముందు కూడా కొత్త అధ్యక్షులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కూడా ఇంకా బాగా ముందు పోదాం అని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు లయన్ తానపర్తి విజయలక్ష్మి గోపాలరావు కళావతి లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి అధ్యక్షులు లయన్ గోపాలరావు లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ లక్ష్మీవాణి సునీత మరియు పెద్దపల్లి లయన్స్ క్లబ్ మెంబర్స్ తోటి శతాబ్ది లయన్స్ క్లబ్ మిత్రులకు మరియు పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో డిసిఎస్ లయన్ జయపాల్ రెడ్డి జీఎంటీ డిస్టిక్ కోఆర్డినేటర్ లయన్ బంక రామస్వామి జీఈటీ కోఆర్డినేటర్ లయన్ జయప్రకాష్ చౌడా ఆర్సిడి లయన్ వి అశోక్ కుమార్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ జూపూడి అమరేశ్వరరావు ఏలేశ్వరం చంద్రమౌళి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఇక నూతన ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గోదావరికన్లో కలకలం రేపింది ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరికన్లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం సాయంత్రం మహమ్మద్ జావీద్తో పాటు అతని కూతురు ఖతీజా అదుపులోకి తీసుకున్నారు జావీద్ హైదరాబాద్లో అమీర్పేట్లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సాఫ్ట్వేర్ ట్రైనర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది తండ్రి కూతుర్లు టోలీ చౌక్లో నివాసం ఉంటున్నారు బక్రీద్ పర్వదినం కోసం తండ్రి కూతుర్లు గోదావరికనికి వచ్చినట్లుగా సమాచారం అయితే తండ్రి కూతుర్లు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నారు వీరి ప్రమేయం ఎంతమేర ఉన్నా విషయాలు తెలియాల్సి ఉంది సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్ర సహకారం అందిస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది అనుమానితులుగా మాత్రమే తీసుకెళ్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకీ దొరకబట్టుకొని మరీ రామకుండం పారిశ్రామిక ప్రాంతం వరకు వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది ఏది ఏమైనప్పటికీ మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంపర్క అభియాన్లో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం అంతర్గా మండలంలోని కుందనపల్లి మొగల్పాట్ పెద్దంపేట గ్రామాల్లో నిర్వహించారు సందర్భంగా మాడ నారాయణ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజలను కలుస్తూ కరపత్రాలను పంచుతూ నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ దేశంలో మోదీ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉచిత రేషన్ బియ్యం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతి ఇంటికి 9,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి 3,00,000 రూపాయలు కేంద్రం నుండి కేటాయించారని కేంద్రం ఆరోగ్యానికి సంబంధించిన ఆయుష్మాన్ భారత్ కార్డ్ మీ సేవలో నమోదు చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్లో 5,00,000 వర్తిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు తెలియజేశారు 1,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి కేటాయిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనవిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని వారు ప్రజలకు వివరించారు ఇప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని ఉన్నది ఇప్పుడు మన వాళ్ళ ఊళ్ళో ట్రాక్టర్ పెట్టి తిరుగుదాం చూసినావా అది మూడుదే మీకు రూపాయి బియ్యం అనేది ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన రూపాయి బియ్యం కేసీఆర్ కూడా తెలియదు అది మోడీ ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చిన కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాను వేసుకుంటే నీకు రూపాయి తీసుకున్నారా అది మోడీ ఇది కాకుండా 160 దేశాలకు పెట్టింది కేంద్ర ప్రభుత్వం పథకాలు బయటకు తెలుస్తలేదే ఇప్పుడు 2,000 పెన్షన్ ఉందా 2,000 పెన్షన్ వల్ల 1,200 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 800 కేసీఆర్ కలుస్తుంది నేను ఇస్తున్నాను అంటే ఇక్కడ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు వాళ్ళు ఈ పథకం ఆ పథకం కాదు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు కళ్యాణ లక్ష్మి ఉంది 110 రూపాయలు అనుకో
దానికి 60,000 మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఉంది అనుకో, డబుల్ బెడ్రూమ్ 275,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబుల్ బెడ్రూమ్ వల్ల మోడీ బొమ్మ, కేసీఆర్ బొమ్మ పెడితే మోడీకి ప్లేస్ అవుతామని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేస్తలేడు. ఉన్న 17,000 కోట్లు మొత్తం రిటర్న్ అయింది కేంద్రానికి. అట్లా కూడా మనకు బాగా ప్రాబ్లం అవుతుంది. అదొకటి కాకుండా ఇప్పుడు రూపాయికి ఇచ్చే బియ్యం మొత్తం కేసీఆర్ మొత్తం క్యాన్సిల్ చేసింది. అది రూపాయికి ఇచ్చే బియ్యం కరోనా ఇచ్చింది మన దేశం కాకుండా 165 దేశాలకు చేసింది. బీజేపీ అంతర్గా మండల కుందనపల్లి పెద్దంపేట శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బండిపల్లి చంద్రయ్య, బండి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఐటీ సెల్ అధ్యక్షులు బొడ్డు అనిల్, మండల కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు ఎనగంటి సతీ, సంతోష్, వెంకటేష్, పొన్నం సాగర్, నరేష్, శ్రీనివాస్, పెండ్యాల సాగర్, కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులకు వైద్య సేవలు అందించాలని బీఎస్పీ రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్న ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు చకిలం శ్రీనివాస్ పరిస్థితిని చూసి ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ అభివృద్ధి కోసం కాంట్రాక్టు కార్మికులు అలు పెరుగని కృషి చేస్తున్నారని, కానీ ఎన్టీపీసీ యాజమాన్యం మాత్రం కాంట్రాక్టు కార్మికులను చిన్నచూపు చూస్తుందని తెలియజేశారు. ప్రమాదానికి గురైన చకిలం శ్రీనివాస్ను హైదరాబాద్కు పంపించి యాజమాన్యం చేతులు దులుపుకుందని, చకిలం శ్రీనివాస్ 30% కాలిన గాయాలతో మొదట అపోలో హాస్పిటల్కి ఎన్టీపీసీ రిఫర్ చేయగా అక్కడికి వెళితే రోజుకు బెడ్కు మాత్రమే 1,00,000 రూపాయల ఫీజు ఉంటుందని వారు తెలియజేయగా, మధ్యతరగతి కుటుంబమైన వీరు అంత డబ్బులు మా వద్ద లేవని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, ఇలాంటి దుస్థితి మరే ఇతర కాంట్రాక్టు కార్మికునికి రాకూడదని అన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం పర్మనెంట్ కార్మికులకు ఏ విధంగానైతే ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా పూర్తి ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్కి నేను దేవుడు సంపత్ కుమార్ గారు రావడం జరిగింది. మొన్న ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు అనేటువంటి శకిలం శ్రీనివాస్ గారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలయ్యి 30% పైగా తన కాలిన శరీరంతో వాళ్ళ కుమారుడు ఎన్టీపీసీ నుంచి హైదరాబాద్కి తీసుకొని వస్తే ఎన్టీపీసీ అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ దగ్గర అపోలో హాస్పిటల్కి రిఫర్ చేస్తే రోజుకి 100,000 రూపాయల ఫీజు అంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కాంట్రాక్ట్ కార్మికుడు ఏ విధంగా 100,000 రూపాయలు కడతా అని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు వీళ్ళ ఆర్థిక పరిస్థితి మధ్యతరగతి కుటుంబం కన్నా విలో మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితుల్లో ఈ ట్రీట్మెంట్కి ఎవరు వీళ్ళు సహకారం చేయాలి? వీళ్ళ నాన్నగారైనటువంటి చకిలం శ్రీనివాస్ గారు తన జీవనం మొత్తం ఎన్టీపీసీ అభివృద్ధి కోసము తను పాటుపడితే ఈరోజు ప్రమాదం జరిగితే ఎన్టీపీసీ యాజమాన్యం హైదరాబాద్ పంపించేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చెమట ఓడ్చి రక్తం ఓడ్చి ఎన్టీపీసీ డెవలప్మెంట్కి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఎంప్లాయీతో సమానంగా పూర్తిగా వైద్య సదుపాయాలు కానీ వైద్యానికి ఖర్చులు మొత్తం భరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రైవేట్ నుంచి ఈఎస్ఐకి రావడానికి కారణమే మెయిన్ కారణం వాళ్ళు అంత బేర్ చేయలేకపోతున్నారు, అంత మేము పెట్టలేకపోతున్నాం అనే కారణంగా మేము అందరి నుంచి ఇందులో రావాల్సి వచ్చింది. అక్కడ డైలీ 100,000 రూపాయలు అనేసరికి అడిగారు, డైలీ 100,000 రూపాయలు అవుతున్నారు కదా, సో ఎన్ని రోజులు పడుతుంది, ఒకసారి మీరు మాకు ఒక ఎస్టీపీసీ ఇవ్వగలుగుతారా అని వీళ్ళు అడిగారనమాట. ఈ సూపర్వైజర్ వీళ్ళంతా అడిగారు, అడిగితే వాళ్ళు చెప్పారు ప్లాస్టిక్ సర్జరీకి ఒక 2 వీక్స్, ఈ స్వెల్లింగ్ ఇదంతా చేయడానికి ఒక 3-4 వీక్స్, సో టోటల్ ఎస్టిమేషన్ తీసుకుంటే ఒక 45-50 అవుతుంది అని వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్ వీళ్ళు చూసేసి సడన్గా మళ్ళీ సైడ్కి వెళ్ళి మాట్లాడుకొని అంటే మన తర్వాతదా కాదా అని మాకు మళ్ళీ చెప్పేసి ఇప్పుడు మేము కొంచెం పెడతాం మరి మీరు కొంచెం పెడతారా అన్న మన క్వశ్చన్ చేశారు. మేము అడిగితే మేము చెప్పాము సార్ మా దగ్గర అయితే ఒక రూపాయి కూడా మా దగ్గర మేము అంత బేర్ చేయలేము. మేము అంత బేర్ చేయడం మరి సార్ ఇప్పుడు వాళ్ళు ఇది కూడా ఎలా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మా కాంట్రాక్ట్ 20-25 లక్షలు ఉంటే నేను మీకు 40 లక్షలు 50 లక్షలు తీసుకొచ్చి నేను ఎక్కువ పెట్టగలుగుతున్నాను మమ్మల్ని అడిగి మమ్మల్ని క్వశ్చన్ చేసేవారు. మీకు ఆ క్వశ్చన్ చేసిన స్థితిలో మాకేం చేయాలో తోచక సరే మాకు ఈఎస్ఐ ఉంది అని వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేశారు, అంటే మాకు ఉంది జిఎస్ వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రకారంగా స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక
ఏసఐ మొత్తం షిఫ్ట్ అయ్యి అక్కడ మొత్తం డిశ్చార్జ్ అయ్యి షిఫ్ట్ ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఏం చేశారు ఇక్కడ వీలు తీసుకోలేదు వీళ్ళు ఇక్కడ పట్టుకోలేదు అసలు ఫస్ట్ వీళ్ళు ఇక్కడ 2 hours దాకా పట్టించుకున్నారా అంటే పట్టించుకున్నారా అంతగా మాట్లాడే ఇక్కడికి వచ్చాక వీళ్ళు పట్టుకోలేదు ఏంటి 30% బర్న్స్ కేసు మేము మా చేత అవ్వదాలని రాజధాని తరహాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులకు 3 రోజుల నుండి కురిసినటువంటి వర్షానికి అద్వానంగా మారిన ప్రధాన రహదారులు కనబడడం లేదా అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ ప్రశ్నించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని లక్ష్మీనగర్ వ్యాపార కేంద్ర ప్రధాన రహదారి గత 3 రోజుల నుండి కురిసినటువంటి వర్షానికి చిత్తడిగా మారాయని వీటి మీద అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోకపోవటాన్ని నిరసిస్తూ రోడ్డుపైన నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇక్కడి అధికారులు అధికార పార్టీ నాయకులు మాట్లాడితే గతంలో ఎన్నడూ లేని విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా పనులు చేస్తున్నామని చెప్పుకుంటున్నారని కానీ అభివృద్ధి పనులు పక్కకు పెడితే రోజు రోజుకు గోదావరికని ప్రాంతంలో ప్రధాన రహదారులు డివిజన్ల రహదారులు అద్వానంగా మారి అత్యవసర సేవలకు కూడా వీలు కాకుండా పోతున్నాయని తెలియజేశారు. ఇవన్నీ అధికారులకు కంటికి కనబడం లేదా అని వారి సందర్భంగా ప్రశ్నించారు. ఇక 42వ డివిజన్లో డ్రైనేజీ పనులు పూర్తి చేసినా గత కొంతకాలంగా అధికారులు రోడ్డును వేయడం మర్చిపోయారని తద్వారా ఏమైనా అత్యవసర సేవలకి అంబులెన్స్ ఈ దారి గుండా రావాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ స్పష్టమవుతుందని వెంటనే స్థానిక కార్పొరేటర్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రోడ్డు పనులను ప్రారంభించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులకు ఆచరణలో మాత్రం అది కనబడతా లేదు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో లక్ష్మీనగర్ ప్రధాన రహదారిలో 3 రోజుల నుండి కురిసిన వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయాన్ని తలపిస్తూ వాహనదారులకు అదేవిధంగా ఇక్కడ వ్యాపార అవసరాలకు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి అవుతూ ఉన్నారు. మరి 3 రోజుల నుండి వర్షాలు కురుస్తూ ఉంటే రోడ్లన్నీ జలమయం అవుతూ ఉంటే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఈ అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ కనబడతలేదా అని మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాము. ఎంతసేపు ప్రెస్ మీట్లలో పేపర్లలో మేము రామగుండాన్ని గతంలో ఎన్నడూ చేయలేనంత గొప్పగా అభివృద్ధి చేశాము, ఇంకా రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తాము అని గొప్పలే చెప్పుకుంటున్నారు తప్ప అభివృద్ధి మాత్రం పనులలో ఎక్కడా కనబడతలేదు. ఈరోజు లక్ష్మీనగర్ ప్రధాన రహదారిని చూసుకుంటే రోడ్లన్నీ కూడా చిత్తడిగా చిందరవందరగా మారి నీళ్లతోటి వచ్చే పోయే ప్రజలకు అందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ఈ అధికారులకు కళ్ళు కనబడతలేవా అని మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే ఆ మున్సిపల్ అధికారులు మేల్కొని ఈ ప్రధాన రహదారి అయిన లక్ష్మీనగర్లో ఇబ్బందికరంగా ఉన్న ఈ రోడ్లను కూడా అన్నింటినీ కూడా తక్షణమే బాగు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.